రెండు కాల్ అయ్యా ఇటు ఇటు పైకి చూడు పైకి నేను వద్దాను వేసిన టైం లేదని కృష్ణాష్టమి సో నేనైతే 19 కో అనుకున్నాను బట్ 18 కే అంట అండి సో వెంట వెళ్ళా తాత నాకు నీకు పెడతా నాకు సో ఇదిగోండి ఇప్పుడైతే బాబుకి పారాని వాళ్ళ డాడీ పెడతాడు నాకైతే రాదు సో ఇలా డ్రమ్ స్టిక్స్ తో డైరెక్ట్ కలర్ ఉంటుంది కదా ఇదిగోండి కలర్ తోని పెట్టేసి కానీ దీని పాదాలు ఇప్పుడు డాడీ తుడిచిండండి తడిగా ఉన్నాయి అనేసి చిన్నడయ్యా ఓయ్ తల్లి అక్కేది ఇక్కి పడుకున్నాయ్యా కొంచెం థిక్గా పెడితే కనిపిస్తుంది ఏమో కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పారాని ఎంత వేసాను నేను పెట్టేస్తానులే ఫాస్ట్ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ చూడు నేను ఎలా పెడుతున్నాను వచ్చి ఇలా చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడు మనల్ని చూసేవాళ్ళు కదా మనం ల్యాన్స్ ఏంటి ఎంత సైలెంట్గా ఉన్నాడు వీడు సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదైంది అండ్ హ్యాండ్ కూడా పెడతాను బాగుందా నచ్చిందా చెప్పు నచ్చిందా ఏం రేమైంది ఎంత మంచి పెడత ఇచ్చేమ్మా రియాజ్ ఇక్కను ఇక్కి ఇక్కి చూడు చూడు పెట్టలో వద్ద నీకు కూడా లేకపోతే మరి లేకు ఇప్పుడు వరకు పడుకుంటా రాలేవు మరి నన్ను ఏమన్నా నన్ను ఇయ్యాను తర్వాత బాబుకి రెడీ చేయాలి చూసావు ఎంత బాగుంది కాళ్ళకి చూడు ఒకసారి కాళ్ళకి కూడా చూడు రే విక్కి చూసావా విక్కి ఇప్పుడు లేచింది చలో చలో నువ్వు స్నానం చేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ నీకు కూడా ఇప్పుడు విక్కి కూడా స్నానం అయిపోయింది వాళ్ళ డాడీ పెడుతున్నారు నేను అంటే వాళ్ళు బాగా పెట్టలేదంట ఇప్పుడేం విక్కికి వాళ్ళ డాడీ పెడుతున్నారండి గోపికమ్మకి కూడా నన్ను మా బుజ్జమ్మ కూడా పెట్టాను ఇక్కడ ఒకసారి చూడండి ఎంత కష్టపడి పెట్టానో బుజ్జి పాదాలకి రెండు పాదాలకి ఈ రోజు రెడీ చేద్దాం అనుకుంటే వీళ్ళు ఈ రోజు వెళ్ళిపోతారు చూడండి బుజ్జి మంచి కనిపిస్తున్నాయా హ్యాండ్ కి పెడదాం అంటే కెమికల్స్ కాబట్టి ఇంకా హ్యాండ్ కి పెట్టేస్తారు అదండి ఏచిటైనా బుద్ధి రోజు వెళ్ళిపోద్ది విక్కి కూడా ఫైనల్ గా అయిపోయి చూడు ఇదైతే మంచిగా ఉంచుకుంది సో ఇది ఇప్పుడు ఇంకా తర్వాత కొంచెం ఉంది కదా మళ్ళీ నేను వెయిట్ చేయడం నేను కూడా పెట్టేసుకుంటానండి నా కాళ్ళకి బాగుంటుంది రెడ్ కలర్ చూడ షేర్ చేసుకుంటారా నన్ను ఇచ్చిన చేతులు పెడితే బాగుంటాయి కానీ ఇంకా పిల్లలకి చొన్నై పెడతాయి కదా అనమాట అందుకే పెట్టట్లేదు ఓకే సో ఇంక ఇక్కడ మా బుజ్జమ్మ పడుకునే టైంలో తీసామండి లేదంటే అస్సలు రెడీ చేయనివ్వదు సో అంటే పిల్లలు పడుకునేటప్పుడు ఇలా రెడీ చేయాలి కదా మాకు కూడా గుర్తుంటుంది అనేసి నేనైతే పిల్లలు పడుకునేటప్పుడు మాత్రం తీసాను మళ్ళీ కామెంట్ అయితే పెట్టకండి పడుకునేటప్పుడు తీసారనేసి చూసి ఎంత బాగా రెడీ చేసామో వెళ్ళిపోతుంది అన్నమాట ఈరోజు నిజమ్మ కృష్ణుడు ఎలాగైనా చెయ్యాలి మా చెల్లె అయితే వద్దాక వద్దాక నేను వద్దానేసిన టైం లేదు ఎలాగైనా ఈరోజు పుట్టుకొడతానే చేస్తున్నాను ఇవన్నీ సో అందరికి తెలుసు కదా ఇవన్నీ 2 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ లియాన్స్ నేను చేశాను ఈ గెటప్ అంతా ఇప్పుడు తీసేసిన కొడుకు బయట తల్లి బాగుంది కదా ఎలా ఉంది అని కమెంట్ సెక్షన్ కమెంట్ ఇంకా తర్వాత బ్లాగ్ అయితే నేను పిల్లలకి అయితే రెడీ చేసాను అంత వాడికి కొన్ని బట్టలు ఉన్నాయండి అవి ఉతికిన తర్వాత వాళ్ళకి ఈజీగా రెడీ చేయొచ్చు కదా సో పని అంతా అయిపోయిన తర్వాత నేను పిల్లలకి రెడీ చేస్తాను సో ఇక్కడైతే నేను హైడెక్సల్ లిక్విడ్ మీకు అందరికీ తెలిసిందే కదా అది లిక్విడ్ వేసుకొని నేను బట్టలు వాష్ చేసుకుంటాను చూస్తున్నారు కదా లిక్విడ్ కొంచెం మెసేజ్ చాలనమాట ఎక్కువ ఫామ్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి కంఫర్ట్ వేసే అవసరం కూడా లేదు చూసారు కదా ఎంత మంచి ఎక్కువగా ఫామ్ అయితే వచ్చింది సో అందులో నేనైతే బట్టలు వేసేసుకొని ఇట్లా నానబెట్టేసుకుంటాను అలా నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వాష్ చేసేసుకుంటాను అండి సో ఇప్పుడు నేను లిక్విడ్ ఏదైతే వేసాను కదండి ఇదేనమాట హైడెక్స్ 5 లీటర్ క్యాన్ వస్తుంది అనమాట అంటే 3 మంత్స్ అయితే ఈజీగా
చిన్న ఫ్యామిలీకి అయితే చక్కగా సరిపోతుంది. సో ఇలా మనకి ఎక్కువగా ఉంటే కనుక మీ బాటిల్ అలా వేసుకొని ఉంచేసుకుంటాను. సో ఇది మనకి హైడెక్స్ వెబ్సైట్లో ఉంటుంది, తర్వాత అమెజాన్లో కూడా ఉంటుంది అనమాట. దీనికి రియల్ కాస్ట్ వచ్చేసి నేను 799, బట్ మనకి హైడెక్సల్ వెబ్సైట్లో అయితే తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది మనము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, తర్వాత వాషింగ్ మిషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మంచిగా స్మెల్ ఉంటుంది, ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు అనమాట. మనం బట్టలు వాష్ చేసిన తర్వాత ఏదైనా డ్యామేజ్ ఉంటుంది అనేసి ఎలాంటి టెన్షన్ కూడా అవసరం లేదు. మీరు కూడా ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. సో ఇది కొన్ని వాష్ చేసిన తర్వాత అయితే ఇలా ఆరేసుకుంటాను అనమాట. ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఈ లిక్విడ్ వాడిన తర్వాత. మీరైతే డెఫినెట్గా వాడుకోవచ్చు. ఈ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. హైడెక్సల్ వెబ్సైట్లో అయితే మీకు ఇంకా తక్కువ కథ ఉంటుంది అనమాట. సో చూసారు కదండి, ఇలా ఈజీగా మనం తక్కువ క్వాంటిటీతో ఎక్కువ రోజులు అయితే వాడుకోవచ్చు. ఫైనల్గా చూసారు కదా, చిల్లి వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు, తను తన వీడియోలో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మా కృష్ణ అయితే నేను అయితే రెడీ చేయబోతున్నానండి. ఇదిగోండి సేమ్ ఇంకా వాళ్ళ చెల్లి అన్ని తీసేసి వేసాను అనమాట. ఇంకోటి ఉన్నది కానీ వీరికి ఇదే ఉంటుందో లుక్ అనేది చూద్దామండి. చూసారా ఎంత అలర్ అంటే, వీరికి అయితే మార్నింగ్ నుంచి ఒకటే ఏడుస్తుంది. ఇంకా తనైతే నేను తీయలేనండి, నా ఫోటో అస్సలు లేదు. అందులో మా చిన్న పాప చేసిన తర్వాత బాబు చేసేసి ఎండ్ చేస్తానండి. బాబాయ్ ఇటు వీడే వేసుకుంటాడు అండి. వీడికి ఇష్టమే, బాగా అల్లరి పెడతాదండి. కనిపించదు కానీ చాలా అల్లరి చేశానండి. హ్యాండ్ మేడ్ అండి, ఇవన్నీ ఓన్ గా చేశాను. ఇప్పుడు అమ్మో వీళ్ళకి రెడీ చేసినప్పటికైతే ప్రాణం అండి, తల ప్రాణం తోకరావాలన్నమాట. వీడికి ఇంకా ఇది బొట్టు పెట్టాలి, లిప్స్టిక్ పెట్టాలి, అన్ని పెట్టాలి. అమ్మ బాబీ మా హస్బెండ్ ట్రై చేశారు పెడతాను. ఇదేది ఇంకోటి ఏది వస్తా ఊరు వెళ్తామా, ఏదో ఒకటి చెప్తూ వీళ్ళకి రెడీ చేయాలి. అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే చెప్పాలి కదా, ఎక్కడ తీసుకున్నాను అనేది. ఇది వచ్చేసి నేను నా రెగ్యులర్ పేజెస్ ని కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇది మనకి పట్టట కాకుండా క్రేప్ టైప్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్లో వచ్చింది అనమాట. అంటే చాలా బాగుంది, ఈ ప్రైస్కి చాలా బాగుంది. ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ తర్వాత హిప్ బెల్ట్ అండ్ విత్ దుప్పట అండ్ ఫ్రాక్, ఫుల్ స్టిచ్డ్ ఫ్రాక్ అనమాట. చాలా రీజనబుల్, మీరైతే డెఫినెట్గా వెళ్ళి ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంది, స్లిమ్గా ఉన్న వాళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేశానని డిస్క్రిప్షన్లో స్నేహ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను. అండ్ మీ పేజ్ని ఫాలో చేసిన తర్వాత మీకు ఇంకా మోడల్స్ అయితే ఉంటాయండి, చాలా రీజనబుల్ కాస్ట్లోని వీళ్ళ దగ్గర ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టపడి, ఇదిగోండి మా కృష్ణయ్యని, తర్వాత గోపికమ్మని చూడండి, తనకి ఇంకా హెయిర్ లేదు కాబట్టి ఈ విధంగా తయారు చేశానండి. అసలు అంటే అసలు చెయ్యాలనుకున్నాను కానీ మన తర్వాత లాస్ట్ అనుకోండి ఇక్కడ చేస్తుంటే వీడు తీస్తుండీ. ఎలా ఉన్నారు చూడండి ఒకసారి, రండి పిల్లలు చూసారు కదా ఎంత క్యూట్ అనుకున్నా. ఇదిగో సో ఇప్పుడు ఇంకా వీడి కాసేపట్లో పాదాలు అయితే వేపి ఎలాంటి అప్పుడు గోపిక ఉంది దగ్గర నుంచి లుక్ చూపించు. జుట్టు ఉంటే బాగుంటుంది గోపికమ్మ, ఇటు నుంచి గోపికమ్మ అట్లా నుంచి అట్లా నుంచి కింద నడుపు నడుపు అక్కడ ఉండి నిలబడు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఇంకా రెడీ చేసి ఇప్పుడు ఫోటోలు తీసుకుని రీల్స్ తీసుకున్నప్పటికైతే వీడితో సరిపోయిందండి. మాకు మామూలుగా కాదు, ఇంకా పాదాలు వెయ్యాలి అవన్నీ చేయాలి, అట్లా అంటే టూ మచ్ అండి. ఎవరు నిజంగా భరించలేదు, దీన్ని అయితే ఊగ తీసేస్తున్నాడు. ఎక్కడైతే పాదాలకు రెడీ చేస్తున్నాం, ఎక్కువ వాటర్ వేయకుండా తక్కువ వేసేసి బియ్యం పిండితోనండి, బియ్యం పిండి పాదాలకు రెడీ చేస్తున్నాము. గోపాల దొంగలు ఇక్కడ నాడు ఎక్కడికి చెవు. సో ఇప్పుడైతే మేము ఇదిగోండి మా కృష్ణయ్యకి పాదాలు వేపించడానికి అయితే రెడీగా ఉన్నాము. చూడండి కృష్ణయ్య ఇంట్లోకి పద కృష్ణయ్య, రెండు కాళ్ళు అయ్యా, రెండు కాళ్ళు ఒకసారి అది కృష్ణయ్య పద క్లిక్ చేయి ఫోటో కూడా ఇక్కడ కాల్కి ఫోటో చేసావా అలాగుండు. తమ్ముడు అయింత నువ్వు పాదాలు వేయాల్సి ఉండే నడు.
వస్తాయి అందులో కనిపించదు ఇక్కడ పాదాలు వేసిందండి. ఓహో ఏం పాద, నాకు ఇక్కడ స్టాప్ స్టాప్ పని చేస్తారేంటో మంచి పాద కంచంలో రేపు పద ఆడిపో చాలు రా నడు లియాన్స్ అది చేద్దాకే పొలాలి అమ్మ తడు పెట్టం నీ పాదాలు ఏం రాలే తిండమే పాకిస్తావు తను పెట్ట తరే పాదాలు కనిపిస్తున్నాయా? పాదాలు అసలు ఏం రావట్లేదండి. పిండి ఇది ఇవ్వండి రాసుకుంటాం. ఏ బి సి పి గోపికమ్మ ఏది ఎందుకు అడుస్తుంది? గోపికమ్మ చాపీస్ ఇవ్వలేదన్న ఎలిగిందండి. గోపికమ్మ ఓటునానా? ఓ దీనికి కూడా వేపించింది రా. విక్కి మొహం పెట్టిందండి, అందుకోసమే వేపియద్దు కానీ ఏడుస్తుంది. పది సార్లు నడు నడు సరదా అయిపోయింది ఇప్పుడు వేశారు. ఏవి ఇక్కడ వచ్చాయి, ఇక వచ్చి మీద కనిపిస్తలే. సో ఫైనల్ గా వీళ్ళకి ఆడు. ఇంకా ఫ్రెండ్స్ స్పీడ్ అయితే చూసారు కదండి, ఇదేనమాట షార్ట్ అండ్ స్వీట్ గా అయితే ఎడిట్ చేయాలి. చాలా చాలా పెద్దగా పెడదామైతే ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఇవ్వండి, ఫుల్గా అయితే వర్షం వస్తుంది చూస్తారు కదా. అసలు వర్షం వచ్చినా కూడా మాకు ఇంట్లో అయితే ఉబ్బరిస్తుంది అంటే ఒకలాగా కాదు. అండ్ ఫైనల్ గా అయితే ఇదని. అండ్ నా అవుట్ఫిట్ చూసారు కదండి ఎంత ట్రెడిషనల్ గా ఉంది. అండ్ దీని కాస్ట్ చెప్పినా కూడా మీరు నెంబర్ అంత తక్కువ కాస్ట్ లో అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకుని డిస్క్రిప్షన్ లో అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. ఏదో చేస్తూనే ఉన్నాడు కృష్ణయ్య. ఇంకా అవ్వలేదా కృష్ణయ్య? కృష్ణయ్య నీ పేరు తీసే 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 అని అంటుంది. తీసేస్తాను నాన్న, పాపం వీళ్ళకి కూడా చిరాకు ఉంటుంది అండి. కానీ తప్పదు, ఎప్పుడు పండగ కోసం కూడా చెప్పు. కృష్ణాష్టమి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మాకు అయితే ఇంకా ఓపిక లేదు, వెంటనే తీసి వీడియో ఎడిట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు మర్చిపోకండి మా హస్బెండ్. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం కదా, అవైతే షేర్ చేస్తానండి. నిజంగా చెప్పాలంటే పిల్లల్ని రెడీ చేయడం చాలా కష్టం అండి. నాకైతే నిజంగా అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే పిల్లలు కూడా మంచిగా రెడీ చేయాలి, వాళ్ళు కూడా మంచి మెమరీస్ ఇవ్వాలనేసి ఒకటే ఒపీనియన్తో నేనైతే ఎంత కష్టమైనా కూడా ఇద్దరిని రెడీ చేశాను. లాస్ట్కి అండ్ ఫైనల్గా నేనైతే పిక్స్ కూడా వాళ్ళకి షేర్ చేశాను అనమాట. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు గుర్తుంటుంది కదా, అందుకోసం ఇలాంటి చిన్న చిన్న తీసాను అనమాట. మీకు అయితే చాలా బాగా నచ్చింది అనుకుని నా ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగున్నారండి. అండ్ నా అవుట్ఫిట్ చెప్పాను కదండి, నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఫుల్ అవుట్ఫిట్ అనేది ఫుల్ స్టిచ్డ్ కాబట్టి మీరు డెఫినెట్ రైట్ చేయొచ్చు. స్నేహ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. హ్యాపీగా ఫాలో చేయండి.